హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటిఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్లో ఇంగ్లీష్ కాన్సెప్ట్ నుండి సో డెబ్బై ఐదు మార్కులు ఎలా సాధించాలి ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి సో మీరు కనుక ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాన్ని క్రాక్ చేయాలి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలండి ఓకే మన హర్ష ట్రైనింగ్స్ లో సో ఆల్రెడీ ఎస్ఎస్సి ఎంటీఎస్ బ్యాచ్కి సంబంధించిన న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యిందండి సో ఈ న్యూ బ్యాచ్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ అండి సో ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ద్వారా మీకు సో క్లాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి ఎవ్రీడే ఎవ్రీడే ఈ రోజు జరిగిన క్లాస్ని మీకు ఈవినింగ్ కల్లా సో వీడియోస్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటామండి ఎస్ సో ఈ బ్యాచ్లో మేము ఏమేమి కవర్ చేస్తామంటే ఎస్ఎస్సి ఎంటీఎస్లో సో ఈ కోర్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ స్టార్ట్ అయ్యిందండి ఓకే సో ప్రజెంట్ ఓకే సో రేపటి నుండి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే స్టార్ట్ అవుతున్నాయండి మనకి సో ఆన్లైన్లో సో మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ఇంటి దగ్గర ఉన్నైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కి మీరు అటెండ్ అవ్వచ్చు అండి రైట్ ప్రతిరోజు ఆరు గంటలు క్లాస్ జరుగుతుంటాయండి ఓకే ఎవ్రీడే సిక్స్ అవర్స్ క్లాస్ జరుగుతుంది అండ్ డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తామండి అంటే కాన్సెప్ట్ వైజ్ గా ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటాం అండ్ అదే విధంగా వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తుంటాం అండ్ సండే సండేస్ గ్రాండ్ టెస్ట్ లు కూడా కండక్ట్ చేస్తుంటాం అండి రైట్ సో సమగ్రమైన సో రివైజ్డ్ లేటెస్ట్ మెటీరియల్ ఇవ్వబడును అంటే సో లాస్ట్ ఇయర్ వరకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఇంగ్లీష్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది బట్ ఈ ఇయర్ నుండి తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే మనము రాయొచ్చండి సో అందుకని మీకు న్యూ మెటీరియల్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ప్రతి ఆదివారం గ్రాండ్ టెస్ట్ జరుగుతుందండి అన్ని టెస్ట్లు కలిపి సిబిటి ఉంటుందండి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు కండక్ట్ చేస్తుంటామండి సో ఈ ఆన్లైన్ బ్యాచ్ లో మేము ఇవి కండక్ట్ చేస్తుంటామండి మీరు కనుక ఇంట్రెస్ట్ అయ్యి ఆన్లైన్ బ్యాచ్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి అండ్ ఆన్లైన్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తారండి ఓకే ఆల్ ది బెస్ట్ అండి ఓకే సో ఇంగ్లీష్ కాన్సెప్ట్ ని ఆల్రెడీ మీ అందరికి తెలిసిందండి ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి సెషన్ వన్లో టూ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ సెషన్ టూలో టూ సబ్జెక్ట్స్ ఉంటాయండి సెషన్ వన్ వచ్చేసరికి అర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ కండి నెక్స్ట్ అదేవిధంగా సెషన్ టూ వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి సో జనరల్ అవేర్నెస్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోని మీరు సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి జనరల్ అవేర్నెస్కి ఏ కాన్సెప్ట్ చదవాలో వాటికి సంబంధించిన వీడియోస్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ వీడియో ఒకసారి రిఫర్ చేయండి అండి సో ఈ వీడియోలో మీకు ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయడానికి సెవెంటీ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అంటే సో మీరు కానీ నేను చెప్పిన కాన్సెప్ట్ కానీ ప్రాపర్గా ప్రిపేర్ అయితే అప్రాక్సిమేట్లీ సెవెంటీ మార్క్స్ అబౌవ్ తెచ్చుకునే పాజిబిలిటీస్ ఉన్నాయండి మనకి సో దట్స్ వై సో ఇంగ్లీష్ కాన్సెప్ట్ని టోటల్ త్రీ క్యాట క్యాటగిరీస్గా డివైడ్ చేశానండి ఓకే చూద్దామండి ఒకసారి ఇక్కడ కామన్ ఎర్రర్స్ కానీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ కానీ ప్రాపర్గా ప్రిపేర్ అయితే రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ కానీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఓకే ఈ కాన్సెప్ట్ కానీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి అంటే టోటల్ ఈ ఫోర్ కాన్సెప్ట్స్ కానీ మీరు గ్రామర్కి సంబంధించి ఈ ఫోర్ కాన్సెప్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీరు అప్రాక్సిమేట్లీ ఎయిట్ టు టెన్ మార్క్స్ ఈజీగా గెయిన్ అండి ఓకే సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఒకాబులరీ అండి సో ఒకాబులరీలో ఈ ఫోర్ కాన్సెప్ట్స్ కానీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే సో డెఫినెట్లీగా ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ తెచ్చుకునే స్కోర్ ఈజీగా తెచ్చుకోవచ్చండి మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి సినానియమ్స్ సో సినానియంస్ వచ్చేసరికి రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి మనకి అదేవిధంగా యాంటానియంస్ కూడా రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ కానీ ప్రాపర్గా ప్రిపేర్ అయితే రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా స్పెల్లింగ్స్ అండి స్పెల్లింగ్స్ గురించి కూడా డెఫినెట్లీగా రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి అంటే టోటల్ ఫోర్ కాన్సెప్ట్స్ కానీ మీరు పక్కాగా ప్రిపేర్ అయితే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు ఎయిట్ క్వశ్చన్స్ వచ్చే మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి మనకి ఇక్కడ ఓకే సో నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్స్ అండి సో ఈ కాన్సెప్ట్ కానీ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే అప్రాక్సిమేట్లీ ఎనిమిది నుంచి తొమ్మిది మార్కులు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి మనకి ఇక్కడ రైట్ ఒకసారి చూద్దామండి ఒకసారి త్రీ కాన్సెప్ట్స్ అండి ఈ మూడు కాన్సెప్ట్లు కానీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే చాలండి మంచి స్కోర్ అయితే మనం గెయిన్ చేయించండి చూడండి ఒకసారి కాంప్రహెన్సివ్ టెస్ట్ వచ్చేసరికి మీరు అప్రాక్సిమేట్లీ ఈ టాపిక్ నుండి రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా క్లోజ్ టెస్ట్ అండి క్లోజ్ టెస్ట్ నుంచి కూడా డెఫినెట్లీగా రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ అరేంజ్మెంట్ సెంటెన్స్ నుండి డెఫినెట్లీగా రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి అంటే ఈ త్రీ కాన్సెప్ట్స్ కానీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే చాలు అప్రాక్సిమేట్లీ మనం ఎనిమిది నుంచి తొమ్మిది క్వశ్చన్లకి మనము ఆన్సర్ చేయించండి ఓకే సో ఇలా కానీ మనం ఇంగ్లీష్ కానీ ప్రాపర్ గా ప్రిపేర్ అయితే సో అప్రాక్సిమేట్లీ సెవెంటీ ప్లస్ అండి సెవెంటీ ప్లస్ మంచి స్కోర్ తెచ్చుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి మనకి ఇక్కడ ఓకే సో ఎందుకంటే సెషన్ టూ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్ఎస్సి ఎంటీఎస్ లో ఎందుకంటే మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సెషన్ టూ అని అండి సో సెషన్ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే క్వాలిఫై అవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది నెక్స్ట్ అదేవిధంగా సెషన్ టూ వచ్చేసరికి మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి సెషన్ టూ అనేది సో దట్స్ వై వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంగ్లీష్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తాడు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ లో కూడా మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తాడండి అందుకని జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి మంచి స్కోర్ మనం గెయిన్ చేయొచ్చండి ఓకే సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలని ఒక ఐడియా వస్తుందండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్